Hi friends, welcome back to my channel. Today recipe bellam kobbari kudumulu. Ivi maa attamma chesina bellam kudumulu chaala ante chaala tasty ga untai. Note lo veskunta atla karigipothai. Ippudu vinayaka chaviti kada ee sari ee vidhanga try chesi bellam kobbari kudumulu prasadanga pettandi. Okay na ikka late enduku bellam kobbari kudumulu atla cheyalo chuddama. ఫస్ట్ వచ్చేసి 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఇందులోనే మనం కొంచెం 1 టీ స్పూన్ salt అనేది rock salt అనేది వేసుకోవాలి ఇది ఇట్లా మసలు కాగనివ్వాలి ఇట్లా మసలు కాగిన తర్వాత మనం బియ్యపిండి ఉంటది కదా ఆ బియ్యపిండిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మేము kg బియ్యపిండి అనేది తీసుకున్నాం 2 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఈ విధంగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వెంట వెంటనే మిక్స్ చేయాలి లేదంటే పిండి అనేది ఉడకదు ఓకేనా చూశారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్ కొబ్బరి తురుము అనేది ఇందులోనే యాడ్ చేసుకోవాలి kg బియ్యపిండికి 1/2 kg బెల్లం అనేది పడుతుంది ఈ విధంగా వేసి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం బెల్లం అనేది వేసుకోవచ్చు వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్ లో మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకొని ఉండల విధంగా మనం తయారు చేసుకోవాలి మరి చల్లగా ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలనేవి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుడుములనేవి చేసుకొని మనం అన్ని పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా కుడుములన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్టీమ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అనేది వేయాలి ఇది ఇడ్లీ పాత్ర అంటారు ఇందులోనే వేసిన తర్వాత మనం ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా అవి పెట్టుకొని ఒకదానిపైన ఒకటి కుడుములనేవి పేర్చుకొని మనం కుక్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవాలి ఓకేనా ఒక 30-40 మినిట్స్ లో కుడుములనేవి రెడీ అయిపోతాయి మీకు కుడుములనేవి ఎట్లా రెడీ అయినే తెలియాలంటే పైకి స్టీమ్ వస్తుంది అప్పుడు మనం కుడుములనేవి రెడీ అయినని తెలుసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఎంతో రుచికరమైన కుడుములనేవి రెడీ అయిని ఇవి వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు కొంచెం చల్లగా అయిన తర్వాతే మనం కుడుములనేవి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి ఓకేనా చూసారు కదా విడివేడిగా కుడుములనేవి రెడీ అయిని టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు ఆసం ఉంటది టేస్ట్ ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఓకేనా బై